హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేనకి 20 సీట్లు వస్తాయి, 5 సీట్లు వస్తాయి, 30 సీట్లు వస్తాయి, అసలు రావు, ఇలా వేరు వేరు మాటలు మాట్లాడుతూ ఓటర్లను కన్ఫ్యూజ్ చేయాలని, లేదంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన జనసైనికుల్లోనే చాలా మంది అన్ని సీట్లు వస్తాయేమో ఇవన్నీ మాట్లాడు. అసలు అన్ని సీట్లు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ముందే నిర్ణయించడానికి మీరెవరు? అసలు పట్టుమని 10 సీట్లు కూడా ఇప్పటి వరకు జనసేన అనే అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అసలు కనీసం జనసేన ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తుంది? వాళ్ళు ఎంత బలవంతులు, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎంత విద్యావంతులు, ఇట్లాంటివన్నీ ఏవి కూడా మీరు బేరీజ్ చేసుకోకుండా అన్ని సీట్లు వస్తాయంటే ప్రత్యర్థులను మీరు బలంగా చూస్తున్నారా, లేదంటే ప్రత్యర్థి పార్టీలు మనల్ని బలహీనపరచాలని చూస్తున్నారా? ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది ఎంతమంది గెలుస్తారా ఓడిపోతారా అనేది ఎన్నికలు నిర్ణయిస్తాయి, మీరు కాదు, దొంగ సర్వేలు కాదు. సర్వేలే నిజంగా నిజమై ఉంటే జనసేన పార్టీ వాళ్ళని చూసి, జనసేన పార్టీ బలాన్ని చూసి ప్రత్యర్థి పార్టీలు ఎందుకు మన మీద బురద చల్లుతాయి? వాళ్ళు చేసేదల్లా రావు అని చెప్పి మెంటల్ గా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాయి. మనం ప్రిపేర్ అవ్వద్దు. మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఎలక్షన్స్ కి. మనం కొడుతున్నాం, బలంగా కొడుతున్నాం, ఓట్ ఫర్ గ్లాస్. అంతే తప్పితే అన్ని వస్తాయి ఇన్ని వస్తాయని చెప్పి ఈ నియోజకవర్గంలో వాళ్ళు వస్తారు, ఈ నియోజకవర్గంలో మన వాళ్ళు రారేమో, లేకపోతే ఈ నియోజకవర్గంలో వాళ్ళు బలంగా ఉన్నారు. ఎవ్వరూ బలమైన వాళ్ళు కాదు, సిద్ధాంతాలు మాత్రమే బలమైనవి. ఆ సిద్ధాంతాలే విజయాన్ని మనకు అందిస్తాయి. మన దగ్గర ఉంది సిద్ధాంతిక బలం. ఆ బలమే మనల్ని గెలుపుకి తీరాలకి చేరుస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.